హలో నమస్తే. ఒకరోజు ఈవినింగ్ ఇలా బయటకు వెళ్ళినప్పుడు వ్యూ చాలా బాగుంది ఆకాశం అని చెప్పి ఇది రికార్డ్ చేశానండి. స్కై మొత్తం కూడా పెయింటింగ్ వేసినట్టు కలర్ఫుల్గా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న రాజేష్. మన ఛానల్లో అన్ని ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే వీడియో వస్తుందండి. లాస్ట్ ఫ్రైడే నేను ఈ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లైక్ బటన్లో ఇస్తాను. చూడకపోతే చూసి నచ్చితే లైక్ చేయండి. మన ప్రతి వీడియో ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తాం కదా. ఈరోజు చిన్న మాట, స్టే పాజిటివ్ అండ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో మనం మంచిగా ఉంటే, మంచిగా అనుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి అని దీని అర్థం. పాజిటివ్ అంటే మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇది జరుగుతుంది, ఇది జరగాలి, అన్నీ మనం జరిగేలాగే ఆలోచించాలి. జరుగుతుందా లేదా, ఏమవుతుందో ఇలా ఆలోచించినా అది నెగిటివ్ అవుతుంది. సో ఏదైనా మనం చేయాలనుకుంటే మనం పాజిటివ్గా ఉంటే తప్పకుండా అది జరుగుతుంది. అలానే అనుకోవడం వల్ల అయిపోదండి. ఎంత పాజిటివ్గా అనుకుంటున్నామో అంతే ప్రయత్నం కూడా చేయాలి. సో ఈరోజైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ వీడియోలో 10 ఐకియా ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాయి చూపిస్తున్నాను. 29 రూపీస్ నుంచి 339 రేంజ్ ఉన్నాయండి ఈ 10 ప్రోడక్ట్స్ కూడా. ఫస్ట్ వచ్చి ఐకియా ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అండ్ స్పూన్ సెట్స్ అన్నమాట. ఐకియా షాపింగ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఇవి 6 పర్ సెట్ వస్తాయి. ఒక్కొక్కటి వచ్చి 99 రూపీస్. ఏవైనా సరే 6 పీసెస్ 99 రూపీస్ అన్నమాట. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చి సీలింగ్ క్లిప్స్ అండి. ఇది ప్యాక్కి 30 క్లిప్స్ ఉంటాయి. 2 సైజెస్ అన్నమాట. ఒకటి పెద్దది, మిగిలినవి చిన్న సైజ్. 2 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇది నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇవి బయట షాప్స్లో కూడా దొరుకుతాయి. ఫస్ట్ టైం ఇది ఐకియాలో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో చాలా యూస్ఫుల్ అన్నమాట. మనం బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ని లాక్ చేయడానికి. ఇక్కడ చూస్తే ఈ సోంప్ ప్యాకెట్ మనం కట్ చేసింది ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చిన్న క్లిప్తో మనం ఈజీగా లాక్ చేయొచ్చు అన్నమాట. ఎక్కువ ట్రావెలింగ్ అప్పుడు మనం 2-3 క్లిప్స్ బ్యాగ్లో ఉంటే చిప్స్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి మనకి ఎయిర్ టైట్ లాగా కూడా యూజ్ అవుతాయి. చాలా యూస్ఫుల్. మీరు ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు అన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బాటిల్ బ్రష్. ఇది మస్ట్ బై చేయొచ్చండి ఐకియా నుంచి. క్వాలిటీ బాగుంటుంది అండ్ ఫ్లెక్సిబుల్. వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి వెరీ యూస్ఫుల్ అన్నమాట. దీని కాస్ట్ 59 రూపీస్. 4th ఐటమ్ వచ్చి స్పైస్ జార్స్. ఇవి చాలా క్వాలిటీ బాగున్నాయండి. గ్లాస్ జార్స్ 4 వస్తాయి. మనం కిచెన్లో స్పైసెస్ అవి వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. ఈ 4 కూడా ఒక సెట్లో వస్తాయన్నమాట. ఈ 4 కలిపి 139 రూపీస్. అండ్ ఈ నెక్స్ట్ కూడా స్పైస్ జార్సేనండి. దీనికి ఇలాంటి బ్లాక్ కలర్ మూత వస్తుంది. ఇందులో హోల్స్ అండ్ ఓపెన్ చేసుకోవడానికి ఇలా 2 టైప్స్ హోల్స్ ఉంటాయి. ఇది గ్లాస్ క్వాలిటీ చాలా బాగుంది. ఇవి కూడా 4 కలిపి ఒక సెట్లో వస్తాయి. ఇవి ఎక్కువ మసాలా పొళ్ళు అవి వేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇది వచ్చి స్పైస్ మిల్ అండి. ఇది అంటే మిరియాలు, డ్రై ఫ్రూట్స్ అలాంటి పొడి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు. యూజ్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి షేకర్. ఇది షేక్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం మజ్జిగ కానీ, కోల్డ్ కాఫీ ఇలాంటివి షేక్ చేసుకోవచ్చు. అండ్ మెజర్మెంట్స్కి కూడా యూజ్ అవుతుంది ఇది. నేను మెయిన్ ఇది మెజర్మెంట్స్ కోసం తీసుకున్నాను. ఇది కూడా ఇంకా నేను ఓపెన్ చేయలేదు. కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. చూడడానికి క్వాలిటీ, సైజ్ కూడా బాగుంది. ఇవి బెస్ట్ ప్రోడక్ట్స్ అండి ఐకియాలో. ఆర్గనైజర్స్ అన్నమాట. 29 రూపీస్ ఈచ్. ఇది చూసారు కదా చేయంతుంది. ఇది స్మాల్ సైజ్. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా మీకు దొరుకుతాయి. ఒకటి వచ్చి 29 రూపీస్. నేను ఇలాంటివి 4 తీసుకున్నాను. ఇవి మెయిన్గా స్టేషనరీ ఆర్గనైజ్ చేయడానికి లేదా కిచెన్లో కూడా మీరు స్పూన్స్, ఫోర్క్స్ డిఫరెంట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. క్వాలిటీ అయితే బాగుంది 29 రూపీస్కి. ఇది క్వాలిటీ కూడా బాగుంది. మనం డెస్క్లో వాటిల్లో కూడా ఇది ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఈ కాస్ట్కి మనకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిఫరెంట్ ఆర్గనైజర్స్గా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చి ఈ కాటన్ బ్యాగ్ అండి. ఇది 150 రూపీస్, బట్ కాటన్ అనమాట క్లాత్. సైజ్ కూడా 50 లీటర్స్ అంట, పెద్ద సైజు. మనం షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటే వెరీ ఈజీ అనమాట. మనం లాండ్రీ అవి వేయడానికి కూడా యూజ్ అవుతుంది, అండ్ వాషబుల్ కూడా. ఇది కూడా మస్ట్ బై, 159కి మంచి క్వాలిటీ సైజు ఉంది. అండ్ దీది నా ఫేవరెట్ అండి, ప్లాస్టిక్ బ్యాగ్ డిస్పెన్సర్. ఇది ఎందుకంటే మనం క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఆర్గనైజర్స్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. మనం క్యారీ బ్యాగ్స్ అన్నీ ఇందులో పెడితే ఎప్పటికప్పుడు నీట్గా కావాల్సినవి తీసుకోవచ్చు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, చాలా ఈజీ. మనం ఒకవేళ మీరు ఎక్కువ షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈజీగా డిస్మాంటిల్ కూడా చేయొచ్చు. ఐకియా ప్రొడక్ట్స్లో ప్లస్ పాయింట్ వచ్చి అదే, మీరు డిస్మాంటిల్ చేసి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుందండి, రీజనబుల్ కాస్ట్ అండ్ వెరీ యూస్ఫుల్ అన్నమాట. మనం ఎందుకు అనుకుంటాము, బట్ కరెక్ట్ ఆర్గనైజర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ నేను అండమాన్ వచ్చాక రెంట్ హౌస్లో ఉన్నాము, అక్కడ వాళ్ళ ఇంట్లో చూసి అప్పుడు ఆన్లైన్లో సర్చ్ చేస్తే నాకు ఇది ఐకియాలో దొరికిందనమాట ఈ ప్రోడక్ట్. ఇక్కడ ఇంకా నేను యూజ్ చేయలేదండి, లాస్ట్ ఇయర్ కొన్నాను కానీ మేము ఎలానో మూవ్ అయిపోతాం కదా అని నేను ఇది ఫిక్స్ చేయలేదు. బట్ వెరీ యూస్ఫుల్. నేను ఈ వీడియోలో చూపించిన 10 ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే ఒక 2 ప్రోడక్ట్స్ తప్ప అన్నీ less than 200. సో అన్నీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ లింక్స్ ఉంటే నేను ఐకియా యాప్లో నుంచి లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ బాగా యూస్ఫుల్, మస్ట్ కొనొచ్చు అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ ఛానల్ ఇంట్రొడక్షన్ వీడియో లింక్ కూడా ఇస్తాను, చూడకపోతే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.